రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన అనాథలైన ఇద్దరు చిన్నారులకు ఐఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ బిఎం రావు ఆర్థిక సహాయం చేశారు. బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన తీవ్ర అనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు యుగంధర్ సుకుమార్లకు కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిఎం రావు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం రోజున జరిగిన కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ యుగంధర్, సర్పంచ్ ఎంపీటీసీ అక్కినపల్లి ఉపేందర్, కార్యదర్శి శ్రీకాంత్ భీమ్, ఆర్మీ అధ్యక్షులు చంద్రయ్య కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. చనిపోతే వాళ్ళ పిల్లలు అనాథలుగా మారిరని చెప్పి ఆ విలేజ్కి స్వయంగా తాను ఎంఆర్ఓ గారు వచ్చి ఈ డబ్బులు అందజేయడం మాకు ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా వారికి నా గ్రామం తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్, మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మాకు మా మిత్రుడు భీమార్మి పార్టీ చంద్రయ్య ఈ మాట చెప్పాగానే నేను నిన్నే అనుకున్నా, పోయి పాపం వీళ్ళకి ఆర్పన్స్ అనాథాలయ్యారు, వీళ్ళకి తల్లిదండ్రులు కోల్పోయిన 1 సంవత్సరంలో ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయినా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకులో కానీ చూసి ఏది ఎక్కడ బాగుంటుందో దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము. ఇదే కాకుండా కూడా కలెక్టర్ కూడా మాట్లాడుతాను వీళ్ళ డిస్కేషన్ గురించి.